నమస్తే, నేను మీ సతీష్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీన్ని అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ విద్యార్థులలో ఆందోళన రేకెత్తించే విధంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి. మరి ఇప్పటికే దీనిపైన జిల్లా ఎస్పీతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా స్పందించి అక్కడ హిడెన్ కెమెరాలు లాంటివి ఏమీ కూడా గుర్తించబడలేదు అనేటువంటి ప్రకటన చేయడంతో పాటు దానిపైన దర్యాప్తుకు కూడా పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినా కూడా దీన్ని రాజకీయం చేస్తూ ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఈ రోజున కూటమి పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరి వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి? అందులోనూ మాజీ మంత్రి రోజా గారు మరి ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా మీడియా కనిపించలేదు, ఈ రోజున తిరుమలలో ప్రత్యక్షమై ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి కూడా ఎలా చూస్తారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్నా గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, గుడ్లవల్లేరు ఘటనపైన సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా స్పందించారు, విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మరి అక్కడ విద్యార్థినుల దగ్గరికి మహిళా కమిషన్తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు వెళ్ళారు. అక్కడ విద్యార్థులను ఆందోళన చేస్తామంటే వాళ్ళతో ఆందోళన కూడా విరమింపజేశారు. ప్రస్తుతం అక్కడ దర్యాప్తు జరుగుతోంది, కానీ ప్రభుత్వం దీనిపైన కుట్ర చేస్తోంది, దీంట్లో మొత్తం అంతా కూడా ఒక రాజకీయం ఉంది అని చెప్పి దీన్ని ఈ అంశాన్ని కూడా, ఎందుకంటే విద్యార్థినులు కళాశాలకు సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయం చేస్తూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూస్తారు? రోజా గారు కూడా ఈరోజు స్పందించారు, మరి ప్రభుత్వం దీనిపైన కఠినంగా శిక్ష విధించాలి వాళ్ళకి, బాధ్యులకి. అలాగే ఎస్పీ గారు ఇక్కడ కెమెరాలు దొరకలేదంటూ ఆయన ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నేను ఒక విషయం చెప్తానండి, ఇది జరిగింది అని చెప్పి నిన్న బయటకు వచ్చింది, ఒక ఆ విద్యార్థినుల పాపం బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫస్ట్ అక్కడికి అఫీషియల్స్ వెళ్ళిపోయారు. ఇమ్మీడియట్గా అఫీషియల్స్ వెళ్ళినప్పుడు ఎస్పీ ఏమన్నాడు, విజస్ మేము ఇప్పుడే చూసాము, ఏం కనపడలేదు, యాజ్ సచ్ అయితే ఏం కనపడలేదు అని అన్నాడు ఎస్పీ. అంటే దట్ వాజ్ అ ప్రిలిమినరీ థింగ్, దట్ ఈస్ స్పోక్. దాన్ని వీళ్ళు చిలువలు పలువలు చేసి చూపిస్తున్నారు, అది వేరే విషయం. ఇమ్మీడియట్గా లేదు, ఉన్నాయి, మాకు ఇట్లా వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ అని పిల్లలు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం చేశారు, ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారో, కొల్లు రవీంద్ర గారిని, కన్సర్న్ ఎమ్మెల్యేస్ని అందరినీ అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ అసలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కనుక్కోండి నాకు అన్నారు. విత్ ఇన్ నో టైం మినిస్టర్ గారు వెళ్ళారు, అక్కడికి కొల్లు రవీంద్ర గారు వెళ్ళారు. వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులతో ఆయనే మాట్లాడారు, స్వయంగా మాట్లాడారు. సాయంత్రం ఆల్మోస్ట్ 5, 6, 7 వరకు ఆయన అక్కడే ఉన్నారు, విద్యార్థులందరితో మాట్లాడి అసలు ఏం జరిగింది, అంటే నిజంగా కూడా ఇది ప్రొపగాండానా, ఏమన్నా జరిగిందా జరగలేదా, ఏంటమ్మా మీకేం కావాలి అంటే, సార్ మాకు ఇన్వెస్టిగేషన్ కావాలి, ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ చేయాలి సార్ అని వాళ్ళు అడిగారు. ఓకే అన్న ఒక హై లెవెల్ కమిటీ దాని మీద వేశారు, ఒక ఆఫీసర్ని, ఫీమేల్ ఆఫీసర్ని, స్పెషల్ ఆఫీసర్ని దానికి మీద దానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేసి ఇమీడియట్గా అది జరుగుతూ ఉంది. ప్రతి ఫ్లోర్కి, ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి ఫ్లోర్కి ఒక కానిస్టేబుల్ని ఇన్ఛార్జ్గా పెట్టారు, మహిళా కానిస్టేబుల్ని. అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక టెక్నిక్ ఏదైతే ప్రతి ఒక్క బాత్రూమ్ అండ్ ప్రతి ఒక్క హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీంట్లో కూడా ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా టెక్నికల్ టీమ్ తోటి వాళ్ళు ఎంక్వైరీ చేయిస్తున్నారు, టెక్నికల్ టీమ్ని పిలిపించారు. టెక్నికల్ టీమ్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ వెదర్ దెర్ వర్ ఎనీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. దాంతోపాటుగా ఎవరైతే ఒక విద్యార్థి మీద, ఫోర్త్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక అబ్బాయి మీద ఆరోపణలు వచ్చాయి, ఆ అబ్బాయి అండ్ ఎవరో ఒక అమ్మాయిని కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే లాగారు యాక్చువల్గా అమ్మాయిని కూడా. సో సంబంధించిన ఆరోపణలు వస్తే వాళ్ళు కూడా, అమ్మాయి అయితే నేను నాకు తెలిసి ఆ వీడియో కూడా వస్తుంది, ఐ డోంట్ నో అబౌట్ ది లెజిటిమిటీ ఆఫ్ దట్, బట్ ఆ వీడియో కూడా ఏమొస్తుందంటే ప్రిన్సిపల్ గారు ఎవరో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి నా ఫోన్ ఇస్తాను, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్, నేనేం చేయలేదు అనేది అమ్మాయి చెప్తోంది. ఆ అబ్బాయికి సంబంధించి కూడా ఏవో ల్యాప్టాప్స్ అవి ఫోన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారని కూడా వచ్చింది. ఇది ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ, గమనించండి, విద్యార్థినులకు సంబంధించినటువంటి అంశం, ఆడపిల్లలకు సంబంధించినటువంటి అంశం. జరిగిందో జరగలేదో తెలియదు, జరిగితే దారుణం, జరగకపోతే ఈ విధమైనటువంటి ప్రొపగాండా చేసిన వాడు ఎందుకు చేశాడు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరిగితే అన్ని వేల మంది, అన్ని వందల మంది విద్యార్థులతో ఆటాడినటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. ఇవన్నీ బయటికి రావాలి అనేటువంటి దరిమెల, అసలు ముఖ్యంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఒక భరోసా మనం కల్పించాలి కదా, ఆ పిల్లల తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించాలి కదా. సిగ్గు ఎగ్గు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిజంగా అసలు బుద్ధి ఉందా అండి? మనుషులేనా వాళ్ళు? నిజంగా వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారా? సెన్స్లెస్ ఇడియట్స్ కాకపోతే ఏంటా సోషల్ మీడియాలో, ఏంటా సోషల్ మీడియాలో? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డు తింటున్నారా ఒక్కొక్కడు? మీరు నాకు అర్థం కాదు. అది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో, కనీసం అక్కడ ఉన్నది ఆడపిల్లలు, ఆడబిడ్డలు అనేటువంటి ఆలోచన కూడా లేదా? వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారా?
వాళ్ళ మనోభావాలతో ఆడుతున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యుల ఫీలింగ్స్ తోటి వాళ్ళ రోజున ఆడుకుంటున్నారా? బుద్ధుండక్కర్లా, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ లో ఫాల్ట్ జరిగితే చెప్పని చెప్పాలి కదా. సిగ్గులేని సన్నాసులు పడి లేదు అయిపోయింది అయిపోయింది అయిపోయింది, 300 వీడియోలు ఉన్నాయి, 400 వీడియోలు. అరే వెదవల్లారా, అక్కడ ఏం జరిగిందో జరగలేదో కూడా మీకు తెలియదు కదరా. కనీసం ఆ అమ్మాయిల సంగతి కూడా ఆలోచించండి. ఒక్కొక్క అమ్మాయి ఎక్కువ ఏడుస్తుందండి, ఎక్కెక్కి ఏడుస్తుంది ఒక్కొక్క అమ్మాయి. ఏమో ఏం జరిగిందో తెలియదు, వీడియోలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అంటే ఎంత స్ట్రెస్ కి వాళ్ళని గురి చేస్తున్నారు. ప్రభుత్వం అక్కడ ఇంక్వైరీ చేస్తోంది కదా, నిజాలు బయటకు వస్తాయి కదా. ఈ లోపలే నానా రచ్చ, మీరు ఇందాక మహిళా కమిషన్ అని కోట్ చేశారు, ఆ మహాతల్లి ఎక్కడ ఎప్పుడు కనబడదు, ఎవరికి కనబడదు, ఇవాళ మాత్రం వచ్చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతుంది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, దెర్ సి ప్రతిపక్షంగా వాళ్ళు అడగడంలో తప్పు లేదు, అడగాలి, కానీ దానికి ఒక పద్ధతి ఏడిచొస్తుంది కదా. మీరు గమనించండి, ఒక్కసారి సోషల్ మీడియా తీయండి సతీష్ గారు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, అక్కడ రాజకీయాలు తీసుకొస్తున్నారు, ఈ పార్టీకి ఆ పార్టీకి అంటగడుతున్నారు. అరే మీకు నిజంగా మమ్మల్ని ఎదుర్కోవాలనంటే రాజకీయంగా ఎదుర్కోండి. టీడీపీనైనా, జనసేనైనా, భారతీయ జనతా పార్టీనైనా, సిగ్గు లేకుండా ఆడపిల్లలను అంటం పెట్టుకునే రాజకీయం చేస్తున్నారు. ఈ రోజున అదే విద్యార్థినులు అలాంటి వాళ్ళని మనం సహజంగానే మీడియాలో ఫేస్ బ్లర్ చేసి చూపిస్తూ ఉంటారు, కానీ ఈ రోజు సాక్షి ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తున్నారు. మీకు ఇంకో సంగతి తెలుసా, నిన్న సాక్షి ఛానల్ వాళ్ళు వెళ్తే ఈడ్చుతన్నారు పిల్లలు, అసలు మేము మాట్లాడమన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడెంట్ ఎక్స్పోజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ అండి. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా వీళ్ళకి, కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళు అక్కడ కొంతమంది. సరే నేను ఏమంటానంటే, నిజంగా కూడా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతామండి. ఇప్పుడు మేము మాట్లాడట్లేదా, మేమే అధికారంలో ఉన్నాం కదా అని ఊరుకుంటున్నామా? మేమేమంటే మేము డిమాండ్ చేస్తున్నాం కదా. ఎందుకు వెళ్ళారు మా మినిస్టర్స్ అక్కడికి ఇమీడియట్ గా, ఎందుకు వెళ్ళారు అఫీషియల్స్ అక్కడికి, ఎందుకు వెళ్ళారు చెప్పండి, మాట్లాడట్లేదా అక్కడ అమ్మాయిలతోటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక వాళ్ళకొక భరోసా ఉండేటువంటి ఒక వాతావరణం మనం క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత దేర్ షుడ్ బి నో ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కదా. ఏదన్నా జరిగితే ఎవిడెన్స్ ట్యాంపర్ అవ్వకూడదు కదా. కాబట్టి అసలు మొత్తం దాన్ని మనం కార్డన్ ఆఫ్ చేసి ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో, అందుకని ఇమీడియట్గా ఏం చేశారు, సెలవులు కూడా ఇచ్చారనుకుంటా నాకు తెలిసి, ఇవాళ రేపు సెలవులు ఇచ్చేసి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. టెక్నికల్ టీమ్స్ వస్తాయి, ఫొరెన్సిక్ టీమ్స్ వస్తాయి, అన్నీ ఎగ్జామిన్ చేస్తారు. ఈ లోపలే వీళ్ళు ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది అని అమ్మాయిల్లో ఎంత దారుణంగా వీళ్ళు భయం క్రియేట్ చేస్తున్నారండి. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కళ్ళు పిల్లలు ఏడుస్తుంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి మనం ఫస్ట్ ఇవ్వాల్సింది భరోసా కదా, నాన్న అలాంటిదేం లేదు, అలాంటిదేది ఉన్నా సరే మేము చూసుకుంటాం, మేము మీకు భరోసా ఇస్తాం, మీకేమీ కాదు, వీఆర్ దేర్ అనేటువంటి ఒక భరోసా కదా మనం కల్పించాల్సింది. రాజకీయ నాయకులుగా మనం ఆ భరోసా కదా కల్పించాల్సింది. సిగ్గు లేకుండా పోయి రాజకీయం చేస్తున్నారు అక్కడ. ఎంత 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 సిగ్గుచేటంటే, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా జరగలేదా తెలీదు. ఇవాళ పరిస్థితి ఏంటి అనంటే, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి, నేను దాన్ని కూడా డినై చేయనండి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక విచ్చల విడితనాన్ని తీసుకొచ్చాడు రాష్ట్రంలో. యువతని కంప్లీట్ గా మద్యానికి గంజాయికి బానిసం చేశాడు. మీరు గమనించారా, ఏ రోజునన్నా ఏ కాలేజీలోనా మనకి ఒక యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ నడవడం కానీ, యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్స్ నడవడం కానీ ఏమన్నా చూసాం మనం? చూసామా ఏ రోజునన్నా గత 5 సంవత్సరాల్లో విచ్చల విడిగా కాలేజీల్లో గంజాయి మత్తులో పిల్లలు కొట్టుకునేటువంటి సందర్భాలు చూసామా లేదా? మనమే మాట్లాడమా లేదా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు? ఆ రోజున కూడా మేము ఇదే బాధపడ్డాం. ఏదన్నా జరిగితే దాన్ని మనం అంటే ఫైనాన్షియల్ గా స్టేట్ లాసెస్ లోకి వెళ్ళినా ఇంకోటి మేము దాన్ని వెంటనే చేంజ్ చేయగలం, కానీ ఒక్కొక్క జనరేషన్ ని జగన్మోహన్ రెడ్డి పాడు చేస్తాడండి. గంజాయికి మత్తుకి బానిస చేశాడు. వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ సొసైటీలో వాళ్ళు బతకాలి అని అంటే వాళ్ళు ఇవాళ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారైపోయారు. సో వాళ్ళని మళ్ళీ మనం జనజీవన స్రవంత అంటాను చూసారా, అలాంటి దానిలోకి తీసుకురావాలంటే ఇట్స్ అ హెర్క్యులైన్ టాస్క్, నాట్ అ నార్మల్ టాస్క్. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. మేము మాట్లాడలేకనా? కాలేజీల మీద మాట్లాడేస్తున్నారు. ఇంకోటి, ఎస్, ఇఫ్ ద కాలేజ్ మేనేజ్మెంట్ హ్యాస్ డన్ ఎనీథింగ్ రాంగ్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణ కూడా వచ్చింది, దాన్ని విచారిస్తున్నాం. కాలేజ్ మేనేజ్మెంట్ తప్పు ఉంటే కాలేజ్ మేనేజ్మెంట్ మీద కూడా చర్యలు ఉంటాయి. ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇక్కడ ఏం రాజకీయం లేదండి. ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, ఆడపిల్లల మాన ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం. ఎవరున్నా సరే ఏ నా కొడుకుని వదిలిపెట్టేది లేదు, కానీ కనీసం ఇంక్వైరీ అయ్యేంత వరకు కూడా ఆగలేరా? ఈ లోపలే పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తారా? అండ్ మాజీ మంత్రి రోజా గారు కూడా ఈరోజు మాట్లాడారు. మరి అక్కడ జిల్లా ఎస్పీ గారు చేసినటువంటి ప్రకటన దురదృష్టకరం అని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకి రక్షణ కరువు. నేను ఒక విషయం చెప్తాను, రోజా అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హురాలు, ఒక మహిళగా నిజంగా కూడా ఐ డోంట్ థింక్ షీ ఫిట్స్ ఇన్ టు దట్. ఎందుకో చెప్తాను వినండి, తను మాట్లాడే భాష కావచ్చు, తను యూజ్ చేసే బాడీ లాంగ్వేజ్ కావచ్చు, తను చేసినటువంటి పనులు కావచ్చు. ఇవాళ రోజా అనేటువంటి వ్యక్తి వచ్చి
ఏదో జరిగిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాను. అసలు నువ్వు మాజీ మంత్రిగా పనిచేసావు కదా, ఎస్పీ ఏమన్నాడు? ప్రిలిమినరీగా అలాంటివేం మాకు కనిపించలేదు, బట్ వీ విల్ ఎంక్వైర్, వీ హావ్ ఫార్మ్డ్ ఎ సెపరేట్ టీమ్, వీఆర్ ఎంక్వైరింగ్ ఇట్ అని చెప్పాడు కదా. తెలుగులోనే చెప్పాడు. రోజాకి తెలుగు అర్థం కాదా? అర్థం కాదా రోజాకి తెలుగు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. తిరుమలకు పోతుంది, రాజకీయాలు మాట్లాడుతుంది. అసలు ఇన్ని రోజులు ఎక్కడన్నా కనపడిందా? రోజా కనపడిందా ఎక్కడన్నా మీకు ఇన్ని రోజులు? ఇవాళ వచ్చి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను కంపారిజన్ తీసుకురావట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విచ్చల విడిగా ఆడపిల్లల మీద దాడులు జరిగాయి. ఏ రోజునన్నా రోజా కనపడిందా? గన్ను కన్నా జగన్ ముందరొస్తాడని మాట్లాడింది ఎక్కడన్నా కనపడ్డారు వాళ్ళు? ఇవాళ ఏమీ లేని చోట కూడా అదేదో అంటారు చూసారా, కోడిగుడ్డు మీద ఈకలు బీకే రకాలు ఇవన్నీ కూడా గోతిగా నక్కల్లా కూర్చుని ఉంటాయి. ఏవో ఎక్కడ ఏదైనా దొరుకుతుందేమో ఇచ్చేద్దామని చెప్పి మళ్ళీ చెప్తున్నా, స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. రాజకీయం గనక చేస్తే, ముఖ్యంగా ఆడపిల్లల విషయాలతోటి గనక రాజకీయం చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు ఒక్కొక్కళ్ళు. స్పేర్ చేసే ప్రసక్తి కూడా లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, పూర్తిగా ఒక సున్నితమైనటువంటి అంశము, విద్యార్థినులకి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశము, దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైనటువంటి రాజకీయం అయితే కనుక చేస్తూ ఉంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం జరిగినటువంటి అంశం పైన ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే దీనికి ఇందులో కనుక ఎక్కడ తప్పిదం జరిగినా కూడా బాధ్యులు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. ఇదే క్రమంలో వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేవన్నటువంటి భావన కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్స్నగర్ వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.